శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో సంతబొమ్మాలి మండల జెడ్పీటీసీ సభ్యులు పాల వసంతరెడ్డి ఇటీవల దండుగోపాలపురంలో అర్ధరాత్రి టీడీపీ వాళ్ళు జగనన్న కాలనీ నిర్మాణంలో ఉన్న ఇళ్లను ధ్వంసం చేయడం జరిగింది. దానికి గాను ఇళ్ల బిల్లను ప్రభుత్వం ఇచ్చింది. అలాగే నష్టపరిహారం ఇప్పించాలని హౌసింగ్ పీడీకి అలాగే జిల్లా కలెక్టర్కి అడగడం జరిగింది. నిరుపేదలు వాళ్ళకి సహాయం ఎలా అయినా చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సంతబొమ్మాలి మండలం వంశధార కాలువలు పూడికలు గుర్రెపుడెక్కలతో నిండి ఉన్నాయి. ఇలా ఉండడం వలన అకాలంలో పంటలకు సరిపడా నీటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కొన్ని పనులు 50% పూర్తయినా మిగతా కాలువల పనులు ప్రారంభించి ఈ వ్యవసాయ కాలంలో రైతులకు అండగా ఉండాలని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులను కాలువలో ఉన్న చెత్త నిర్మూలనకు ఉపయోగించాలని పీడీకి కలెక్టర్కి తెలియజేయడం జరిగింది. గత సర్వసభ సమావేశంలో మీకు చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు ఇక్కడ మనకి ముందు శాంక్షన్ చేశారు 63 CS అంచుల్లో ఆ 3 స్టార్ట్ చేసాము. బేస్మెంట్ అయితే ఒక 2 ఇల్లు పూర్తి చేస్తే బేస్మెంట్ బిల్లు కూడా ఇవ్వడం జరిగింది. అది అంతకు ముందు వాళ్ళు కట్టుకున్న వాటికి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు డిస్మెంట్ చేసి వాళ్ళు గొడవ పడ్డారు సార్. పోలీస్ కేసు కూడా పెట్టుకున్నారు. తదుపరి మనం ఇప్పుడు కట్టుకున్న వాళ్ళందరికీ అందుకు బేస్మెంట్స్ రిక్వైర్ చేశారు. మనం పేమెంట్ కొట్టుకున్నారు కానీ నష్టపరిహారం ఇప్పించమని చెప్పి డిప్యూటీసీ అంటారు సార్. మన డిప్యూటీసీ గారు అంటారు మనకు ఎటువంటి ప్రొవిజన్ ఏమీ లేదు సార్. నష్టపరిహారం ఈ నవరత్నాల పేదలందరికీ ఇల్లు పథకం కింద రాదు. దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సెండ్ ప్రపోజల్స్ అయితే సిఎంఆర్ఎఫ్ ఆర్ ఫర్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గొడవ వల్ల లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఏదో కారణం వల్ల ఇది అయింది అని గవర్నమెంట్ ప్రపోజల్ పంపిస్తాము. డిఆర్ఓ ఉన్నారు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. సో బేసిక్గా మేము నోట్ తీసుకోవాలి. వి విల్ సెండ్ కంపన్సేషన్ ప్రపోజల్ ఫర్ ది గవర్నమెంట్ అప్రూవల్. బట్ ఎన్పిఐ కింద ఏదైనా గొడవ వల్ల ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఇల్లు కోల్పోయే వాళ్ళకి నష్టపరిహారం రాదు. సో దట్ విల్ బి టేకెన్ అప్ టు రెవెన్యూ డిపార్ట్మెంట్ సెండ్ ద ప్రపోజల్ పాజిటివ్లీ ఫర్ ద కంపన్సేషన్. చాలా వరకు కాలువలు పూడికలు తీయడం జరిగింది. చాలా సంతోషం సార్, ఎందుకంటే గత సంవత్సరంలో ఆ పూడికలు లేక నీళ్లు ముందుకు సాగేవి కాదు. ఈ సంవత్సరం అది బాగానే జరిగాయి. ఇంకా చాలా పంచాయతీలు ఉన్నాయి, దాంట్లో పిల్ల కాలువలన్నీ అలా తీస్తే మనకి కొంత రైతులకు న్యాయం చేయగలుగుతామని కోరుకుంటున్నాం సార్. ఒక నెలన్నర ఉంది కదా, ఈ నెలన్నరలో కానీ ఇంకా కొన్ని కాలువలు తీయవచ్చు. నేను వాళ్ళకంతా చూపించాను, అంతా మేము మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ చేయాలని చెప్పాను. అది ఇంకా కొన్ని ఉండి మీరు ఎక్కడ చేయించండి సార్. కొన్ని ఉండి మంత్ ఉంది నీళ్ళు వచ్చేదాన్ని. అలాగే అదే ఒక్క విషయం చెప్పాలి మీ అందరికీ. గత మే నెలలో 3వ వారం అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లోను మరియు ఇరిగేషన్ ఉన్న 29th యాన్యువల్ మీటింగ్లో కలెక్టర్గా చాలా స్పెసిఫిక్గా చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ ప్రతి మండలంలో ఎక్కడ అవసరం అక్కడ ఛానల్స్ డీసీడీ వర్క్ చేయమని ఆరోగ్య మీటింగ్లో చెప్పడం జరిగింది. అలాగే మన మంత్రి గారు కూడా ఉన్నారు అక్కడ, అప్పుడు అందరూ కూడా చెప్పారు. దాని పేరు చేసుకునే మనం ప్రత్యేక ప్రపోజల్స్ అన్ని తయారు చేశాము. కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు మనకు శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైనా కనుక అవసరాలు ఉంటే చాలా వరకు చాలా మండలాలు అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు మ్యాక్సిమం మన కాన్సన్ట్రేషన్ అంతా చెరువులతో పాటు, చెరువులు కంటే ఇంకా ముఖ్యంగా మన ఛానల్స్ మీద దృష్టి పెట్టాం కాబట్టి ఇంకా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే కనుక మీరు ప్రపోజల్స్ ఎలా కలగాలి ఇస్తే కరెక్ట్గా దగ్గర ఇమ్మీడియట్గా శాంక్షన్ తీసుకుని అప్పుడు కూడా చేపట్టడం జరుగుతుందని తెలియాలి సార్.